సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎక్కడ 30 కోట్లు, ఎక్కడ 344 కోట్లు, 10 అంతల కంటే ఎక్కువ పంట పండింది. 10 అంతల కంటే ఎక్కువ పంట పండిందంటే ఒటికనే పండిందా? ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా మన దగ్గర? ఏమన్నా మంత్రం వేస్తే పండిందా? ఏం చేస్తే పండింది? కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు. రానే రావన్న కాళేశ్వరం నీళ్లను 1/2 కిలోమీటర్ అంతా ఎత్తు ఎత్తి మన రంగనాయక్ సాగర్ లో పోసి ఇవాళ ప్రతి ఊరు చెరువు నింపిండు, ప్రతి ఊరికి కాలువ దవ్విండు. ఆ కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇవాళ ఇంత పంట వండింది. లేదా పండితే అవుతాగానే ఇన్నేళ్ళకెళ్ళి ఎందుకు కాలే? 40 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే సాగునీరు కాదు కదా, తాగనీకి నీళ్లు కూడా ఇయ్యలే వాళ్ళు. నడిమిట్ల 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా పనికాహార పథకం అని ఊరిచ్చిరే తప్ప నా తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు కూడా ఇయ్యలేకపోయింది. ఇంత గొప్ప మార్పు వచ్చింది. ఇలా బావి కాడ 24 గంటల కరెంటు కావచ్చు, ఎకరానికి 10,000 రైతు బంధు కావచ్చు, సకాలంలో ఎరువులు కావచ్చు, ఊరూరికి కాంటా పెట్టి గింజ లేకుండా పండిన పంటంతా కొనడం కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇవాళ 344 కోట్ల రూపాయల పంట పండింది. ఈ ఆస్తి ఎవరికి పోయింది? తెలంగాణ ప్రజలకు పోయింది. కొంతమంది మీరు టీవీల్లో చూస్తారు, హైదరాబాద్లో ఒకడు ఢిల్లీలో ఒకడు కూర్చొని కాళేశ్వరం దండుగా అంటాడు. వాడు కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదంటాడు. అసంటోటి మీ ముంగడికత్తి ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? కాళేశ్వరం దండగా అన్నోని ఏం చేయాలి? ఏం చేయాలనే? ఇప్పుడు కాళేశ్వరం దండగన పండగన ఢిల్లీలోనికి తెలియదు, నారాయణరావుపేట గల్లీలోనికి అర్థమవుతుంది అది. ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కనుకనే ఆనాడు 30 కోట్ల పంట వంటే ఇలా 344 కోట్ల రూపాయల పంట వండింది. కాళేశ్వరం మీద చాలా ఖర్చు అయింది అంటాడు ఒకడు. కాళేశ్వరం మీద పెట్టే ఖర్చు ఎప్పుడో వచ్చేసింది. ఇది ఒక్క నేను సిద్దిపేట పంట చెప్పిన. సిద్దిపేట లెక్క మానకొండూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, వరంగల్ జిల్లా, భూపాలపల్లి, డోర్నకల్లు, అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో 8 కోట్ల పంట వండింది. కాళేశ్వరం పెట్టిన పెట్టుబడి ఎప్పుడో వెళ్ళిపోయింది. దానివల్ల ఇలా రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. మా పల్లెల్లో ప్రశాంతత వచ్చింది. మా పాడి పశువులకు, మూగ జీవాలకు తాగునీరు దొరుకుతుంది, ఘాసం దొరుకుతుంది, పక్షులు కూడా ఇలా చల్లగున్నాయి. కానీ ఇలా కొంతమంది తెలిసి తెలియక ఒకడు కాళేశ్వరం దండగా అంటాడు. ఎవడు అన్నోడు? ఓడు కాంగ్రెస్ ఓడో లేకపోతే బీజేపీ ఓడో. దండగా మీ పట్ల దండగా అయింది, ఎందుకంటే జనం మీ దిక్కు చూడకుండా అయింది. కాళేశ్వరం వచ్చినాక అందరు కేసీఆర్ దిక్కే చూస్తున్నారు. ఇప్పుడు కాలమైందా కాలం కాలేదా అని ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు మనకు. మాటిన్లోళ్ళకు, మన నారాయణరావుపేటోళ్ళకు, మన జక్కాపూర్ వాళ్ళకు, బంజారుపల్లి వాళ్ళకు, ఇబ్రాహీంపూర్ వాళ్ళకు, కోదండరావుపల్లి వాళ్ళకు, అసలు ఇక మనం కాలమై అప్పుడు వెనుకట ఎట్లుంటుండే కప్పతల్లి ఆట. ఓ కాలం కాలేదని నీళ్ళు, శివునికి మొత్తం అభిషేకాలు, పూజలు ఎన్ని చేసినాం, ఇప్పుడు ఏమున్నది? అప్పుడు ముఖాన్ని ఇత్తనం వేయాలన్నా వద్దా, ఇతనం మరి మట్టిల్నే మాడిపోతుందా మొలక ఎత్తుతుందా అని ఆలోచించి పంచాంగం ఇందు అయ్యగారు ఏం చెప్తాడో ఈ తాప కాలం ఎట్లయితుందో అని పంచాంగం మంచి కింద ఉగాది పండుగ నాడు. లేకపోతే దేవునికి పూజలు చేద్దాం, ఆకాశం వైపు చూపులు చూద్దాం. కానీ అలా అవసరం లేదు. మనం కేసీఆర్ దిక్కు చూడంగానే కాళేశ్వరం కట్కొత్తుతాడు, రంగనాయక సాగర్లో గేట్ ఎత్తుతాడు. వచ్చి పడుతూనే ఉంటాయి నీళ్లు. అంటే ఇవాళ మా నారాయణరావుపేట కానీ మా సిద్దిపేట, మన తెలంగాణ 2 పంటలు పక్కా పండించే ఒక ధాన్యాగారంగా మారింది ఇవాళ మన తెలంగాణ. వాస్తవానికి